एक्सरसाइज 3.4 फर्स्ट क्वेश्चन फाइंड द हाइट ऑफ द स्टैच्यू फ्रॉम द एडजेसेंट डायग्राम अच्छा सो टोटल हाइट वो 3.6 मीटर्स अच्छा फ्रेंड्स सो मन को स्टैच्यू हाइट मात्रमे कावाली सो टोटल हाइट वो 3.6 मीटर्स सो इक्कड़ बेस नुंची ఇక్కడ స్టాచ్యూ మొదలవక ముందు వరకు ఎంత హైట్ ఉంది 1.9 మీటర్స్ ఫ్రెండ్స్ సో ఈ టోటల్ హైట్ నుంచి ఈ లెంగ్త్ని తీసేస్తే మనకు స్టాచ్యూ లెంగ్త్ ఎంత హైట్ ఉందో తెలుస్తుంది ఓకే సో 3.6 మైనస్ 1.9 సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే సో ఇవన్నీ కూడా మీటర్స్లలో ఉంటుంది ఓకే సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3.6 మైనస్ 1.9 అంటే 1.7 సో మనం ఇలా అయినా తీసేయచ్చు ఫ్రెండ్స్ 1.9 సో 16లో 9 పోతే 7 సో ఇక్కడ 2 ఉంటుంది 2 మైనస్ 1 అంటే 1 సో 1.7 సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1.7 దట్ ఈస్ హైట్ ఆఫ్ ద స్టాచ్యూ ఈజ్ 1.7 మీటర్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సో సెకండ్ క్వశ్చన్ ద సమ్ ఆఫ్ ట్వైస్ ఏ నంబర్ అండ్ 4 ఈజ్ 80 ఫైండ్ ద నంబర్ సో ట్వైస్ ఏ నంబర్ సో ఏ నంబర్ అస్యూమ్ దట్ ఏ నంబర్ ఈజ్ ఎక్స్ ఓకే So, twice a number means 2x. Okay? So, 2 రెట్లు చేస్తే ఒక నంబర్ ని x అనుకుందాం దాన్ని 2 రెట్లు చేస్తే 2x. మరి the sum of twice a number and 4. So, twice చేసిన అంటే రెట్టింపు చేసిన నంబర్ కి 4 ని యాడ్ చేశామంటే ఏమొస్తుంది అని ఇచ్చారు 80 వస్తుంది అని ఇచ్చారు. Okay? So, ఇక్కడ x ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది సో 4 ఇటువైపుకి వెళ్ళిపోతే మైనస్ 4 2x ఈజ్ ఈక్వల్స్ టు 80 మైనస్ 4 అంటే 76 కదా నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇటువైపుకి వెళ్తే బై చేస్తుంది కదా 76 బై 2 ఓకే 2 3 జ 6 2 8 జ 16 ఓకే x ఈజ్ ఈక్వల్స్ టు 38 ఓకే సో మరి ఈ x ఈజ్ ఈక్వల్స్ టు 38ని ఈ ఈక్వేషన్లోకి సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 80 రావాలి సో వస్తుందో లేదో చూద్దాం సో మన సొల్యూషన్ కరెక్టో రాంగో తెలుస్తుంది సో 2 ఇంటూ 38 ప్లస్ 4 సో 2 ఇంటూ 8 అంటే 16 2 ఇంటూ 3 అంటే 6 ప్లస్ 1 76 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 సో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఆన్సర్ వచ్చింది కదా సో మన సొల్యూషన్ మనం చేసిన సొల్యూషన్ కరెక్ట్ అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ నంబర్ అండ్ 1/4 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 24 ఫైండ్ ద నంబర్ సో ఏ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మరి అండ్ 1/4 ఆఫ్ ఇట్ సెల్ఫ్ దట్ మీన్స్ ఏ బై 4 సో 1/4 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ ఏ నంబర్ సో లేదా ఏ 1/4 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై 4 ఓకే సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ a by 4 is 24 okay so difference that means a minus a by 4 is equals to 24 okay so ippudu manam a ni find out cheddam so 4 into a 4a minus a by 4 that is equals to 24 so ila cheyadam manaku confuse aithe so ikkada a by 1 anukondi friends so 1 ki 4 ki lcm వచ్చేసి 4 కదా 4 బై 1 అంటే 4 ఏ వస్తుంది కదా సో 4 ఇంటూ ఏ 4a సో నెక్స్ట్ ఈ 4 బై 4 చేస్తే 1 వస్తుంది సో 1 ఇంటూ న్యూమరేటర్ సో మైనస్ 1 ఇంటూ ఏ అంటే ఏ సో 4a మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3a బై 4 సో ఇలా చేసినా కూడా మనకు 4a మైనస్ ఏ అంటే 3a బై 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 24 ఓకే 4 ఇక్కడ బై చేస్తుంది ఇటువైపు వస్తే మల్టిప్లై చేస్తుంది సో 3a ఈజ్ ఈక్వల్స్ టు 24 ఇంటూ 4 ఓకే సో ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేద్దాం ఫ్రెండ్స్ లేదా ఈ 3 ఇటువైపు మల్టిప్లై చేస్తుంది ఇటువైపు వస్తే ఏం చేస్తుంది బై చేస్తుంది సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 24 ఇంటూ 4 బై 3 ఓకే సో 3 వన్ జ 3 8 జ సో 8 ఇంటూ 4 32 సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 32 ఓకే నెక్స్ట్ సో చెక్ చేద్దాం ఫ్రెండ్స్ మన సొల్యూషన్ కరెక్టో కాదో ఎందుకంటే మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడే మనం కరెక్ట్ వేలో వచ్చామో లేదో తెలుస్తుంది సో ఏ ఒక నంబర్ వచ్చేసి 32 అని వచ్చింది కదా మరి 1/4 ఆఫ్ నంబర్ అంటే 32లో 4th పార్ట్ అంటే 32/4 చేస్తే మనకి ఏం రావాలి 24 అనేది రావాలి ఓకే రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది 24 ఉంది సో 32 మైనస్ 32/4 చేస్తే 24 రావాలి సో వస్తుందా అంటే 4 1 4 8 సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 32 - 8 ఈజ్ ఈక్వల్స్ టు 24 సో వచ్చింది కదా రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న 24 మనం ఫైండ్ అవుట్ చేసిన సొల్యూషన్ అనేది కరెక్ట్ అని అర్థం సో ఏజ్ ఈక్వల్స్ టు 32
फोर्थ क्वेश्चन फाइंड द वैल्यू ऑफ एक्स फ्रम द एडजेसेंट डायग्राम अनी इच्चारु सो डायग्राम इच्चारु कदंडी फ्रेंड्स मरी इक्कड एक्स नी एला फाइंड आउट चेयालो चूद्दाम सो इक्कड टोटल इक्कड लेंथ एंत उंदी फ्रेंड्स 24 सेंटीमीटर्स उंदी कदा सो मरी इक्कड नुंची इक्कडिकी एंत लेंथ उंदी सो इला ओक लाइन गीद्दाम अंटे ई लेंथ एंत उंदी 12 सेंटीमीटर्स ओके नेक्स्ट ई लेंथ मनकु तेलियदु एक्स मरी ई लेंथ एंत इच्चारु इक्कड 5 सो ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుంది మరి ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుంది అలాగే ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ అంతే లెంగ్త్ ఉంటుంది సో ఇక్కడ 12 5 ఉంది సో మరి ఇక్కడ x ని ఫైండ్ అవుట్ చేయాలి సో టోటల్ ఎంత 24 సెంటీమీటర్స్ సో 12 + x + 5 = 24 సెంటీమీటర్స్ కదా మరి x ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండింటిని ఇటువైపు పంపిస్తే మనకు x ఈజీగా వచ్చేస్తుంది సో x ప్లస్ 12 + 5 अंटे 17 = 24 सो एक्स इज ईक्वल टू 24 माइनस 17 एक्स इज ईक्वल टू 7 ओके सो एक्स इज ईक्वल टू 7 नेक्स्ट क्वेश्चन फिफ्थ क्वेश्चन टू कन्वर्ट टेम्परेचर फ्रम फारेनहाइट टू सेंटीग्रेड वी यूज द फार्मूला एफ माइनस 32 इज ईक्वल टू 9/5 इंटू सी इफ सी इज ईक्वल टू माइनस 40 डिग्री सेंटीग्रेड देन फाइंड एफ सो इक्कड चूडंडी फ्रेंड्स मनम फारेनहाइट लो टेम्परेचर नी फाइंड आउट चेयाली काबट्टी एफ नी इलागे उंचेसुकुनी 32 नी इटुवैपुकु पंपिंचेद्दाम सो 9/5 इंटू सी माइनस 32 इटुवैपु वस्ते प्लस 32 सो इक्कड सेंटीग्रेड एंत इच्चारु माइनस 40 डिग्री सेंटीग्रेड सो एफ इज ईक्वल टू 9/5 इंटू माइनस 40 प्लस 32 ओके सो एफ इज ईक्वल टू सो 5 8 = 40 सो 9 × -8 + 32 सो 9 × 8 - 72 + 32 सो एफ इज ईक्वल टू माइनस 40 डिग्री सेंटीग्रेड ओके सो फारेनहाइट लोकी कन्वर्ट चेस्ते माइनस 40 डिग्री फारेनहाइट अनि चेप्पवच्चु ओके नेक्स्ट क्वेश्चन सिक्स्थ क्वेश्चन रहीम हैज एक्स फ्रम विच ही स्पेंड्स 6 इफ ट्वाइस ऑफ द मनी लेफ्ट विथ हिम इज 86 देन फाइंड एक्स सो टोटल रूपीस अतन वद्द उन्न रूपीस एक्स सो అతడు ఖర్చు చేసింది 6 రూపాయలు అతని వద్ద మిగిలి ఉన్నది x - 6 సో దానికి 2 రెట్లు ఇజ్ ఈక్వల్స్ టు 86 x - 6 ఇజ్ ఈక్వల్స్ టు 86/2 ఇజ్ ఈక్వల్స్ టు 43 సో x ఇజ్ ఈక్వల్స్ టు 43 ప్లస్ 6 అంటే 49 సో చెక్ చేస్తే x ప్లేస్ లో 49 ఉంచితే సో 86 అనేది రావాలి ఓకే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టు నంబర్స్ ఇస్ 7 6 టైమ్స్ ద స్మాలర్ ప్లస్ ద లార్జర్ ఇస్ 77 ఫైండ్ ద నంబర్స్ सो डिफरेंस बिटवीन टू नंबर्स सो रे संख्य भेदम 7 అని ఇచ్చారు సో రెండు సంఖ్యలు అని ఇచ్చారు కదా సో రెండు సంఖ్యలు ఒకటేమో x మరొకటేమో y అనుకుందాం సో ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్ 7 సో నెక్స్ట్ వచ్చేసి 6 టైమ్స్ ద స్మాలర్ ప్లస్ ద లార్జర్ ఇస్ 77 సో స్మాలర్ ఇందులో చిన్న సంఖ్య ఇది అనుకుందాం సో పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యని తీసివేస్తేనే కదా మనకు 7 డిఫరెన్స్ వచ్చేది సో ఇది చిన్న సంఖ్య అయితే 6 టైమ్స్ ఆఫ్ స్మాలర్ ప్లస్ ద లార్జర్ ఇజ్ ఈక్వల్స్ టు 77 అని ఇచ్చారు సో 6 y యొక్క 6 రెట్లు మరి పెద్ద సంఖ్య x కలపగా మనకు 77 వస్తుంది అనని ఇచ్చారు సో 6y + x ఇజ్ ఈక్వల్స్ టు 77 సో ఈ టూ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే మనకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 6y ప్లస్ x ని మనం ఎలా చేంజ్ చేయొచ్చు x ప్లస్ 6y ఇజ్ ఈక్వల్స్ టు 77 అని రాయొచ్చు కదా నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ x మైనస్ y ఇజ్ ఈక్వల్ టు 7 అనేది ఒక ఈక్వేషన్ x ప్లస్ 6y ఇజ్ ఈక్వల్ టు 77 అనేది ఒక ఈక్వేషన్ అనుకోండి ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 తీసివేయాలి అంటే x మైనస్ y ఇజ్ ఈక్వల్ టు 7 అంటే ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ x ప్లస్ 6y ఇజ్ ఈక్వల్ టు 77 అంటే మైనస్ హాఫ్ అని వస్తుంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ సో ఇక్కడ మైనస్ తో డైరెక్ట్ మల్టిప్లై చేసి వేస్తున్నాం సో ఈ రెండింటిని తీసేస్తే మైనస్ x ప్లస్ x క్యాన్సిల్ మైనస్ y ఇక్కడ మైనస్ 6y ఉంది సో టోటల్ యాడ్ చేస్తే మైనస్ 7y సో మైనస్ 7y ఇజ్ ఈక్వల్ టు మైనస్ 77 ఇక్కడ ప్లస్ 7 ఉంది సో మైనస్ 77 లో నుంచి ప్లస్ 7 తీసేస్తే మైనస్ 70 ఓకే సో మైనస్ మైనస్ క్యాన్సిల్ సో 7y ఇజ్ ఈక్వల్ టు 70 సో 7 ఇటువైపుకు వెళ్తే y ఇజ్ ఈక్వల్ టు 70/7 ఓకే 7 × 1 = 7 × 10 సో y ఇజ్ ఈక్వల్ టు 10 ఓకే నెక్స్ట్ వచ్చింది మరి x ని ఫైండ్ అవుట్ చేయాలి కదా సో ఇక్కడ ఈక్వేషన్ 1 లోకి y ని సబ్స్టిట్యూట్ చేశామంటే మనకు x అనేది వస్తుంది సో అది ఎలాగో చూద్దామా సో x - y = 7 సో y ప్లేస్ లో 10 ఉంచేద్దాం సో 7 x = -10 ఇటువైపు వస్తే
ప్లస్ టెన్ సో సెవెన్ ప్లస్ టెన్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సెవెంటీన్. సో పెద్ద సంఖ్య ఏది? సెవెంటీన్. నెక్స్ట్ చిన్న సంఖ్య టెన్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సెవెంటీన్ అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు టెన్. ఓకే, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, సో ఎయిత్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ త్రీ కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఈజ్ 54, ఫైండ్ ద నంబర్స్. కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈవెన్ నంబర్స్ అంటే, సో మనకు తెలుసు కదా 2, 4, 6, 8 అండ్ సో ఆన్, ఈ విధంగా వచ్చేవి ఈవెన్ నంబర్స్. సో కాన్సిక్యూటివ్ అంటే వరుస సరి సంఖ్యలు, సో వరుసగా ఉండాలి, సో మధ్యలో ఏవి మిస్ కాకూడదు, వరుసగా వచ్చే సరి సంఖ్యలు అని అర్థం. 2కి 4కి డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్? 2. 4కి 6కి డిఫరెన్స్ 2. 6కి 8కి డిఫరెన్స్ 2. అంటే వరుస సరి సంఖ్యల, రెండు వరుస సరి సంఖ్యల మధ్య భేదం ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 2 అవుతుంది కదా. సో ఎక్స్ అనుకుందాం అనుకోండి ఫ్రెండ్స్, ఒక సరి సంఖ్య. దీని తర్వాతే వచ్చే సంఖ్య ఎలా ఉంటుంది? పెద్ద సంఖ్య అంటే ఎక్స్ ప్లస్ 2. దీని తర్వాత వచ్చే సంఖ్య ఎలా ఉంటుందంటే, సో ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 2 అంటే 2 ఎక్కువ అవుతుంది. సో ఇలా చూసుకున్నట్లయితే వరుస సరి సంఖ్యలు ఈ మూడింటిని తీసుకోవచ్చు, అంటే ఎక్స్, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 4. సో ఎక్స్ కమా ఎక్స్ ప్లస్ 2 కమా ఎక్స్ ప్లస్ 4ని ఎనీ 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ అని అనుకుందాం. ఓకే, ప్రాబ్లంలో ఏమిచ్చారు? ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఈజ్ 54. సో సమ్ అంటే యాడ్ చేద్దాం. సో ఎక్స్, ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 4. సో యాడ్ చేస్తే టోటల్ ఎంత వస్తుందని ఇచ్చారు? 54 కదా. సో టోటల్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ ఉంది, ఎక్స్ ఉంది. సో ఈ 3xని యాడ్ చేస్తే 3x, ఇక్కడ 2, ఇక్కడ 4. సో 2 ప్లస్ 4 అంటే 6, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 54. 6 ఇటువైపుకి వస్తే మైనస్ చేస్తుంది, 3x ఈజ్ ఈక్వల్స్ టు 54 మైనస్ 6. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 48. సో 3 ఇటువైపుకి వచ్చేస్తే బై 3 చేస్తుంది, 48/3 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 1 3 6 18. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 16. సో ఒక సంఖ్య కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్లో ఫస్ట్ సంఖ్య వచ్చేసి, ఫస్ట్ నెంబర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 16. మరి ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది ఫ్రెండ్స్? అంటే 16 ప్లస్ 2 చేస్తే వస్తుంది కదా 18. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 4 అంటే 16 ప్లస్ 4 చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో 16 ప్లస్ 4 అంటే 20. ఓకే, సో 16, 18, 20 అనేది 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్. ఓకే, చెక్ చేస్తే వీటన్నిటి మొత్తం 54 రావాలి, అంటే రైట్ హ్యాండ్ సైడ్ 54 ఉంది కదా, అది రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 48 స్టూడెంట్స్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 1/3 ద నంబర్ ఆఫ్ బాయ్స్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇన్ ద క్లాస్. సో టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి 48 మెంబర్స్ ఫ్రెండ్స్. సో ఇందులో గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు, అంటే గర్ల్స్ బాయ్స్ ఇద్దరిని కలిపితే సో 48 మెంబర్స్ ఉన్నారు టోటల్. మరి ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చారు ఫ్రెండ్స్? సో గర్ల్స్ ఈజ్ 1/3 ఆఫ్ ద బాయ్స్. సో 1/3 ద నంబర్ ఆఫ్ బాయ్స్. సో మనకు బాయ్స్ ఎంతో తెలియదు, కానీ బి బై 3. సో బాయ్స్ని, బాయ్స్ యొక్క నెంబర్ని బి అనుకుంటే, ఎంతమంది ఉన్నారో ఆ సంఖ్యని బి అని అనుకుంటే, బై 3 చేస్తే మనకు గర్ల్స్ యొక్క నెంబర్ ఎంత మంది ఉన్నారు గర్ల్స్ అనేది ఆ క్లాస్లో తెలుస్తుంది. సో ఇక్కడ గర్ల్స్ నెంబర్ వచ్చేసి బి బై 3. సో గర్ల్స్ ప్లేస్లో బి బై 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 48. ఓకే, సో ఇప్పుడు బి అంటే బాయ్స్ యొక్క నంబర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో 3 × బి అంటే 3b. సో బి ప్లస్ 3b/3 ఈజ్ ఈక్వల్స్ టు 48. సో బి ప్లస్ 3b ఈజ్ ఈక్వల్స్ టు 4b/3 ఈజ్ ఈక్వల్స్ టు 48. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 బై చేస్తుంది, ఇటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది, 4b ఈజ్ ఈక్వల్స్ టు 48 × 3. సో నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 48 × 3/3. సో ఇక్కడ ఇంటూ చేస్తుంది కదా 4, ఇటువైపు వస్తే బై చేస్తుంది, 4 1 4 2. సో బి ఈజ్ ఈక్వల్స్ టు 12 × 3 అంటే 36. అంటే బాయ్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ బాయ్స్, బి ఈజ్ ఈక్వల్స్ టు 36 మెంబర్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ వీ డోంట్ నో కదా, సో జి ఈజ్ ఈక్వల్స్ టు b/3 అంటే ఈ బి ప్లస్ 36ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 36/3, సో 3 1 3 2, సో గర్ల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు 12. సో గర్ల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 అండ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 36. సో ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ ఎంత? 48 కదా. సో 48 అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 48 వస్తుంది కదా. సో టోటల్ స్టూడెంట్స్ 48. ఓకే, ఈ విధంగా ట్యాలీ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ మేరీ అండ్ జోసెఫ్ ఆర్ ఇన్ ద రేషియో 5:3. ఆఫ్టర్ 3 ఇయర్స్ సమ్ ఆఫ్ దర్ ఏజెస్ విల్ బి 38. ఫైండ్ దే ప్రెజెంట్ ఏజెస్. ఓకే, సో
ఏజెస్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏజెస్ యొక్క రేషియో ఇచ్చారు సో ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే ఇక్కడ మనకు రేషియో మాత్రమే ఇచ్చారు ఒరిజినల్ గా ఎంత ఏజ్ ఉంటుందో తెలియదు సో 5x 3x అనుకుందాం ఓకే సో మేరీ యొక్క ఏజ్ 5x జోసెఫ్ యొక్క ఏజ్ 3x సో ఈ రెండు నిష్పత్తులు వచ్చేసి సారీ ఈ రెండు నంబర్స్ యొక్క నిష్పత్తి వచ్చేసి 5:3 సో ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే 5x + 3, 3x + 3 అంటే 3 ఇయర్స్ యాడ్ చేస్తున్నాం ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే యాడ్ అవుతుంది కదా సో 5x + 3, 3x + 3 అప్పుడు సో ఆఫ్టర్ 3 ఇయర్స్ సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 38 అంటే 3 సంవత్సరాల తర్వాత ఆ ఇద్దరు ఏజెస్ని యాడ్ చేసామనుకోండి టోటల్ ఎంత వస్తుంది అంటే 38 వస్తుంది సో ఈ ఈక్వేషన్లో ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఇద్దరి యొక్క వయస్సులు తెలుస్తాయి సో ఇక్కడ 5x ఉంది ఇక్కడ 3x ఉంది సో 5 + 3 అంటే 8x ప్లస్ ఇక్కడ 3 + 3 అంటే 6 = 38 ఓకే 8x = 6 ఇటువైపుకి వస్తే 38 - 6 సో 8x = 32 సో 8 1 8 4 సో x = 4 సో ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూ వచ్చేసింది సో మేరీ యొక్క వయసు 5x కదా సో ఎక్స్ ప్లేస్లో 4 ఉంచుదాం సో 5 × 4 సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 × 5 అంటే 20 నెక్స్ట్ జోసెఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 3x సో 3 × ఎక్స్ ప్లేస్లో 4 సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12 సో జోసెఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 12 సో మేరీ ఏజ్ ఈక్వల్స్ టు 20 చెక్ చేస్తే వీరిద్దరి వయసుకి 3 సంవత్సరాలు ఎక్కువ కలిపితే మనకు 38 అనేది రావాలి నెక్స్ట్ క్వశ్చన్ 11 ఏ సమ్ ఆఫ్ 500 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోట్స్ ఆఫ్ డినామినేషన్స్ ఆఫ్ 5 and 10 ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఈజ్ 90 దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ ఈచ్ టైప్ సో మొత్తం ఎన్ని రూపాయలు ఉంది ఫ్రెండ్స్ 500 రూపీస్ ఉంటే అందులో 5 రూపాయల నోట్లు మరి 10 రూపాయల నోట్లు ఉన్నాయి సో అలాంటి నోట్లు మొత్తం ఎన్ని ఉన్నాయి 90 నోట్లు ఉన్నాయి సో అందులో 5 రూపాయల నోట్లు ఉన్నాయి 10 రూపాయల నోట్లు ఉన్నాయి మరి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ ఈచ్ టైప్ అంటే మొత్తం 5 రూపాయల నోట్లు మరి 10 రూపాయల నోట్లు కలిపి 90 నోట్లు ఉంటే అందులో ఎన్ని 5 రూపాయల నోట్లు ఉన్నాయి ఎన్ని 10 రూపాయల నోట్లు ఉన్నాయో కనుక్కోండి అని ఇచ్చారు సో మొత్తం 5 రూపాయల నోట్లు 10 రూపాయల నోట్ల సంఖ్య సో టోటల్ 5 రూపాయల నోట్లు మరి 10 రూపాయల నోట్ల సంఖ్య సో ఈ 500 రూపాయల నోట్లలో ఎన్ని ఉన్నాయి అంటే 90 ఉన్నాయి సో ఈ 90లో సో 5 రూపాయల నోట్లు ఉంటాయి 10 రూపాయల నోట్లు కూడా ఉంటాయి సో ఇందులో 10 రూపాయల నోట్ల సంఖ్య ఎంతో తెలుసుకుందాం సో 10 రూపాయల నోట్ల సంఖ్య ఈక్వల్స్ టు ఈ 90 నోట్లలో నుంచి 5 రూపాయల నోట్లు తీసేస్తే మనకు 10 రూపాయల నోట్ల సంఖ్య వస్తుంది సో 5 రూపాయల నోట్ల సంఖ్య ఎంత అనుకుందాం సో ఎక్స్ అనుకుందాం సో నోట్ల సంఖ్య ఎక్స్ ఓకే సో మనకు 10 రూపాయల నోట్ల సంఖ్య రావాలి అంటే మొత్తం నోట్ల నుంచి 5 రూపాయల నోట్ల సంఖ్య తీసేస్తే 10 రూపాయల నోట్ల సంఖ్య వస్తుంది సో ఎక్స్ ఓకే నెక్స్ట్ సో 5 రూపాయల నోట్ల సంఖ్య ఎక్స్ అయితే సో 5 రూపాయల నోట్ల యొక్క మొత్తం విలువ ఎంత అవుతుంది ఫ్రెండ్స్ అంటే 5x అంటే ఆ 5 రూపాయల నోట్లని యాడ్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అంటే 5x అనేది గుర్తుంచుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సో 5 రూపీస్ నోట్స్ అనుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర 5 రూపాయల నోట్లు 2 ఉన్నాయనుకుందాం సో 2 నోట్లు ఉన్నాయి సో 2 నోట్లు ఎన్ని రూపాయలు ఉన్నాయి 5 రూపాయలు ఉన్నాయి మరి నా దగ్గర మొత్తం అమౌంట్ ఎంత ఉంది అని అంటే సో 2 × 5 అంటే 10 రూపీస్ 10 రూపాయలు అంటే 5 రూపాయలవి 2 నోట్లు ఉన్నాయి సో 5 రూపాయలవి 2 నోట్లు కలిపితే మనకు ఎన్ని రూపాయలు అవుతుంది 10 రూపాయలు అవుతుంది కదా అంటే మనం ఇక్కడ ఏం చేసాం నోట్ల సంఖ్య సో నోట్ల సంఖ్య ఇంటూ నోట్ల సంఖ్య ఇంటూ నోట్ ఒక నోటు యొక్క విలువ ఓకే సో ఒక నోటు యొక్క విలువ నోట్ల సంఖ్య ఇంటూ ఒక నోటు యొక్క విలువ చేస్తే మనకు మొత్తం మన దగ్గర ఎంత ఉందో ఆ అమౌంట్ అనేది వస్తుంది సో అదే ఇక్కడ మనం చేసాం సో 5 రూపాయల నోట్ల సంఖ్య ఎక్స్ మరి నోట్ల ఒక్కొక్క నోటు యొక్క విలువ ఎంత 5 రూపీస్ కదా సో 5 × 5 రూపాయల నోట్ల విలువ 5x అయితే 10 రూపాయల నోట్ల విలువ ఎంత ఫ్రెండ్స్ నోట్ల విలువ ఈజ్ ఈక్వల్స్ టు సో టోటల్ అమౌంట్ ఎంత ఫ్రెండ్స్ 10 రూపాయల నోట్ల యొక్క విలువ మనకు సూత్రం ఇది వరకే చూసాం కదా సో నోట్ల సంఖ్య మనకు ఎంత సో ఇక్కడ నోట్ల సంఖ్య 90 - 6 ఇంటూ ఒక నోటు విలువ సో ఒక నోటు విలువ వచ్చేసి 10 రూపాయలు ఓకే సో 10 రూపాయల నోట్లు అన్నీ కలిపితే ఎంత డబ్బులు అవుతాయంటే 90 - 6 × 10
ओके ऐदु रूपायल नोट्लु अंत कलिपिते अन्नी कलिपिते एंत डब्बु अवुतुंदंटे 5x रूपायलु ओके सो इक्कड रूपीस अनि वेद्दां सो ई मोत्तं नोट्ल अमौंट कलिपिते मोत्तं एंतुंदि अनि इच्चारु 500 अंटे 5x प्लस 19 माइनस x इंटू 10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 500 రూపీస్ టోటల్ 500 రూపీస్ ఉంది అని ఇచ్చారు సో మనం ఇక్కడ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం ఓకే సో 5x సో 90 ఇంటూ 10 అంటే 900 మైనస్ ఎక్స్ ఇంటూ 10 అంటే 10x ఈజ్ ఈక్వల్స్ టు 500 సో నెక్స్ట్ ఇక్కడ 5x ఉంది ఇక్కడ మైనస్ 10x ఉంది సో 5x మైనస్ 10x నుంచి తీసేస్తే 900 మైనస్ 5x ఈజ్ ఈక్వల్స్ టు 500 ఓకే నెక్స్ట్ సో ఈ 5x ఇటువైపు ఈ 500 ఇటువైపు తీసుకొద్దాం వైపు వెళ్తే ప్లస్ 5x మరి ఇక్కడ ప్లస్ 500 ఇటువైపు వస్తే మైనస్ 500 ఓకే సో 900 నుంచి 500 తీసేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 400 కదా దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5x సో క్యాన్సిలేషన్ చేస్తే 580 సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 80 అంటే 5 రూపాయల నోట్ల సంఖ్య వచ్చేసి 80 అంటే ఎక్స్ ఏమనుకున్నాం 5 రూపాయల నోట్ల సంఖ్య అనుకున్నాం కదా సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 80 అంటే 5 రూపాయల నోట్ల సంఖ్య 80 నోట్లు ఉన్నాయి మరి 10 రూపాయల నోట్ల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు 90 మైనస్ ఎక్స్ అని రాసాం కదా 90 మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ వచ్చేసి 80 ఉన్నాయి సో 90 మైనస్ 80 ఈజ్ ఈక్వల్స్ టు 10 సో 10 రూపాయల నోట్ల సంఖ్య వచ్చేసి 10 అలాగే 5 రూపాయల నోట్ల సంఖ్య వచ్చేసి 80 సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం ఈ టోటల్ అమౌంట్ 500 వచ్చేలా సరి చూసుకోవాలి అంటే ఈ సొల్యూషన్ అనేది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ అంటే 5 రూపాయల నోట్ల సంఖ్య 80 మరి 10 రూపాయల నోట్ల సంఖ్య 10 అనేది కరెక్టా కాదో అని ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం సో మనం ఇదివరకే ఇక్కడ ఒక సూత్రం చూసాం ఫ్రెండ్స్ సో నోట్ల సంఖ్య ఇంటూ నోటు విలువ ఒక నోటు విలువ సో నోట్ల సంఖ్య సో 5 రూపాయల నోట్ల సంఖ్య అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 80 వచ్చింది కదా సో నోట్ల సంఖ్య వచ్చేసి 80 మరి ఒక నోటు విలువ వచ్చేసి 5 రూపాయలు కదా సో ప్లస్ నెక్స్ట్ 10 రూపాయల నోట్ల సంఖ్య వచ్చేసి 10 సో ఒక నోటు విలువ వచ్చేసి 10 ఓకే సో టోటల్ మనం ఇది చేస్తే మనకి ఎంత రావాలా 500 రావాలి అప్పుడే ఈ సొల్యూషన్ అంటే ఈ 80 ఈ 10 అనేది కరెక్ట్ అని అర్థం ఓకే సో మొత్తం అమౌంట్ అంటే 5 రూపాయలు ఉన్న నోట్లన్నింటినీ యాడ్ చేస్తే అమౌంట్ ఎంత వస్తుంది అలాగే 10 రూపాయల నోట్లు 10 ఉన్నాయి కదా అవి యాడ్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది సో 5 × 8 అంటే 440 అంటే నెక్స్ట్ ఇక్కడ 0 అలాగే ప్లస్ 10 × 10 అంటే 100 సో టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు 500 సో ఇక్కడ 500 ట్యాలీ అయింది కదా సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ 12th క్వశ్చన్ జాన్ అండ్ ఇస్మాయిల్ డొనేటెడ్ సమ్ మనీ టు ద రిలీఫ్ ఫండ్ ద అమౌంట్ పెయిడ్ బై ఇస్మాయిల్ ఈజ్ 85 మోర్ దెన్ ట్వైస్ దట్ ఆఫ్ జాన్ ఇఫ్ ద టోటల్ మనీ పెయిడ్ బై దెమ్ ఈజ్ 4000 దెన్ ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ మనీ డొనేటెడ్ బై జాన్ సో ఫ్రెండ్స్ టోటల్ అమౌంట్ని డొనేట్ చేశారు ఇద్దరు కలిసి అంటే 4000 రూపీస్ కదా మరి ఇస్మాయిల్ వచ్చే సో 85 ప్లస్ జాన్ మనకు తెలీదు ఎంత అమౌంట్ని డొనేట్ చేశారు ఎక్స్ అనుకుందాం సో జాన్ డొనేట్ చేసిన అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సో జాన్ డొనేట్ చేసిన అమౌంట్కి 2 రెట్లు మరి 2 రెట్ల కంటే 85 రూపాయలు ఎక్కువ ఇస్మాయిల్ డొనేట్ చేశారు అంటే 2 ఓకే సో మరి జాన్ వచ్చేసి ఎక్స్ మరి ఇస్మాయిల్ వచ్చేసి 85 రూపీస్ ప్లస్ 2x సో వీళ్ళిద్దరి మొత్తం అమౌంట్ కలిపితే ఎంత 4000 రూపీస్ సో టోటల్ యాడ్ చేద్దాం సో ఎక్స్ ప్లస్ సో ఎక్స్ వచ్చేసి జాన్ నెక్స్ట్ 85 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 4000 సో 4000 టోటల్ వాళ్ళు డొనేట్ చేసిన అమౌంట్ సో ఇక్కడ ఎక్స్ ఎక్స్ యాడ్ చేద్దాం సో 3x ప్లస్ 85 ఈజ్ ఈక్వల్స్ టు 4000 ఓకే సో మరి ఇక్కడ చూస్తే 4000 ఫ్రెండ్స్ మరి ఈ 85 ఇటువైపుకి వచ్చేస్తే మైనస్ 85 అవుతుంది కదా సో 4000 మైనస్ 85 సో 3x ఈజ్ ఈక్వల్స్ టు 3950 అవుతుంది సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3950/3 సో 3 1 3 1 3 3 3 5 సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1305 రూపీస్ సో జాన్ ఎంత అమౌంట్ని డొనేట్ చేశాడు అంటే 1305 రూపాయలని మరి ఇస్మాయిల్ ఎంత అమౌంట్ని పే చేశాడు అంటే ఎక్స్ ప్లేస్లో ఇక్కడ మనం 1305 రూపాయలని సబ్స్టిట్యూట్ చేస్తే ఇస్మాయిల్ ఇచ్చిన అమౌంట్ వస్తుందన్నమాట సో ఇస్మాయిల్ 85 ప్లస్ 2x కదా సో ఎక్స్ ప్లేస్లో 1305 రూపీస్ని యాడ్ చేద్దాం సో 2 × 1305 ఓకే సో 2 × 5 10 సో 2 × 0 0 ప్లస్ 1 1 2 × 3 6 2 × 1 2
ओके सो प्लस 85 रुपीस ओके सो 85 प्लस 2610 रुपीस सो टोटल ऐड चेस्ते 2695 रुपीस सो इस्माइल वच्चेसी 2695 सो वीलिद्दर अमौंट नी ऐड चेस्ते 4000 वस्तुंदा लेदा चूद्दाम ओके सो 1305 and 2695. So that is equals to 4000 వస్తుంది కదా ఫ్రెండ్స్ సో మనం ఈ విధంగా టోటల్ చేస్తే 4000 రావాలి మనకు వచ్చిన ఆన్సర్ని యాడ్ చేస్తే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ లెంగ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 4 మీటర్ లెస్ దెన్ 3 టైమ్స్ ఇట్స్ బ్రెత్ ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 32 మీటర్స్ ఫైండ్ దెన్ ఫైండ్ ఇట్స్ లెంగ్త్ అండ్ బ్రెత్ సో లెంగ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 4 మీటర్స్ లెస్ దాన్ 3 టైమ్స్ ఇట్స్ బ్రెత్ సో బ్రెత్ మనకు తెలీదు కదా బ్రెత్ అనేది ఎక్స్ అనుకుందాం సో లెంగ్త్ వచ్చేసి 3 టైమ్స్ ఇట్స్ బ్రెత్ అంటే 3x సో 4 మీటర్స్ లెస్ దాన్ 3 టైమ్స్ ఇట్స్ బ్రెత్ ఓకే 3x మైనస్ 4 ఓకే సో బ్రెత్ యొక్క సో ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు అనేది దాని వెడల్పు యొక్క 3 రెట్ల కంటే 4 తక్కువ సో వెడల్పు వచ్చేసి ఎక్స్ అనుకుందాం సో వెడల్పు యొక్క 3 రెట్లు అంటే 3x 4 తక్కువ అంటే మైనస్ 4 ఓకే సో పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ సో ఫార్ములా మనకు తెలుసు కదా పెరిమీటర్ ఇజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఓకే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత వచ్చేసి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా సో లెంగ్త్ వచ్చేసి 3x మైనస్ 4 బ్రెత్ వచ్చేసి ఎక్స్ ఓకే బి ప్లస్లో ఎక్స్ ఉంచేస్తాం సో మరి పెరిమీటర్ ఎంత ఇచ్చారు 32 మీటర్స్ ఓకే సో ఈక్వల్స్ టు 32 మీటర్స్ చేసుకుంటాం సో ఇప్పుడు ఎక్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం సో 3x ప్లస్ ఎక్స్ అంటే 4x 2 ఇంటూ 3x ప్లస్ ఎక్స్ 4x మైనస్ 4 ఇజ్ ఈక్వల్స్ టు 32 ఇక్కడ చూస్తే సో 3x ప్లస్ ఎక్స్ అంటే 4x 4x మైనస్ 4 సో 2 వన్ జా 2 సిక్స్ జా అంటే 16 ఈజ్ ఈక్వల్స్ టు 4x మైనస్ 4 సో మైనస్ 4 ఇటువైపుకు వెళ్తే ప్లస్ 4 అవుతుంది కదా సో 20 ఈజ్ ఈక్వల్స్ టు 4x సో 4 వన్ జా 4 5 జా సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఓకే సో ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్ వెడల్పు బ్రెత్ సో బ్రెత్ ఈజ్ ఈక్వల్స్ టు 5 మీటర్స్ ఓకే సో మీటర్స్ అనేది గుర్తుంచుకోవాలి సో వెడల్పు ఇజ్ ఈక్వల్స్ టు 5 మీటర్లు మరి పొడవు ఇజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఎక్స్ అంటే సో ఇందులో ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పొడవు వస్తుంది 3 ఇంటూ ఎక్స్ అంటే 5 మైనస్ 4 సో ఇజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 5 అంటే 15 15 మైనస్ 4 అంటే 11 సో పొడవు వచ్చేసి 11 మీటర్స్ సో ఈ పొడవు వెడల్పుని 2 ఇంటూ ఎల్ ప్లస్ బిలో సబ్స్టిట్యూట్ చేద్దాం అప్పుడు మనకి ఎంత రావాలా 32 రావాలి సో 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే లెంగ్త్ ప్లస్ బ్రెత్ అంటే వెడల్పు సో 2 ఇంటూ 11 ప్లస్ 5 అంటే 16 సో 2 ఇంటూ 16 అంటే 32 సో ఈక్వల్ అయింది కదా సో పెరిమీటర్కి ఈక్వల్ అయింది కాబట్టి మనం కనుక్కున్న వెడల్పు పొడవులు అనేవి కరెక్ట్ అయిన సొల్యూషన్స్ ఓకే నెక్స్ట్ ఎ బ్యాగ్ కంటైన్స్ సమ్ నంబర్ ఆఫ్ వైట్ బాల్స్ ట్వైస్ ద నంబర్ ఆఫ్ వైట్ బాల్స్ ఆర్ బ్లూ బాల్స్ ట్రైస్ ద నంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ ఆర్ ద రెడ్ బాల్స్ If the total number of balls in the bag are 27, then calculate the number of balls of each color present in the bag. So, white balls ni X anukundam. Enni white balls unnaya, avi X. Mari blue balls vachese white balls ki rettimpu unnai. Ante 2X, okay? Red balls, blue balls ki 3 rettlu unnai. 3 into 2X ani rastam. So, ikkada blue balls anevi 2X. Kabatti deeniki 3 rettlu ante 3 into 2X. టోటల్ బాల్స్ ఇజ్ ఈక్వల్స్ టు 27 సో ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 6x ఇజ్ ఈక్వల్స్ టు 27 9x ఇజ్ ఈక్వల్స్ టు 27 సో ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 3 ఓకే సో వైట్ బాల్స్ ఇజ్ ఈక్వల్స్ టు 3 బ్లూ బాల్స్ 2 ఇంటూ 3 అంటే 6 మరి రెడ్ బాల్ 6 ఇంటూ 3 అంటే 18 చెక్ చేస్తే టోటల్ బాల్స్ 27 రావాలి సో 3 ప్లస్ 6 ప్లస్ 18 27 వచ్చింది కదా సో ఇక్కడ 15th క్వశ్చన్ ద టూ స్కేల్స్ బిలో ఆర్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ ఇఫ్ టిన్ లైక్ షేప్ ఇజ్ ఈక్వల్స్ టు 36 దెన్ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ క్యూబాయిడ్ అండ్ క్యూబ్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్యూబాయిడ్ దీర్ఘఘనాలు లాంటి ఆకారాలు ఉన్నాయి మరి ఇక్కడ డబ్బాలు లాంటి 3 ఆకారాలు ఉన్నాయి సో 3 డబ్బాలకు అంటే 3 టిన్లకు
రెండు దీర్ఘగణాలు సమానం అంటే ఇక్కడ 1 = 36 అంటే ఇలాంటివి మూడు కలిపితే ఎంత అవుతుంది ఫ్రెండ్స్ సో 3 × 36 కదా సో దట్ 6 అంటే 18 మరి 3 × 3 అంటే 9 + 1 అంటే 108 సో ఇక్కడ రెండు దీర్ఘగణాలకు కలిపి 108 ఇక్కడ బ్యాలెన్స్ అయింది కాబట్టి సో ఈ బ్యాలెన్స్ ఎంత ఉందో ఈ బరువు ఎంత ఉందో ఈ బరువు కూడా అంతే ఉంటుంది మరి ఇక్కడ రెండు దీర్ఘగణాలకు 108 అయితే ఒక దీర్ఘగణానికి అంటే దీంట్లో సగం చేస్తే ఒక దీర్ఘగణం ఎంత వస్తుంది అంటే బై 2 సో దట్ ఇస్ ఈక్వల్స్ టు 54 సో ఒక దీర్ఘగణం ఇస్ ఈక్వల్స్ టు 54 ఓకే సో మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సెకండ్ ఫిగర్ లో ఇక్కడ చూస్తే 4 టిన్స్ ఉన్నాయి అంటే నాలుగు డబ్బాలు ఉన్నాయి సో ఇలాంటివి నాలుగు డబ్బాలు సో 4 × ఇక్కడ 36 ఇచ్చారు ఒక డబ్బాకి సో 4 ఉన్నాయి కాబట్టి 4 × 36 మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక క్యూబాయిడ్ దీర్ఘగణం ఉంది సో దీర్ఘగణం యొక్క బరువు 54 ఇక్కడ ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి అంటే గణాలు ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి సో ఆ గణాల బరువు తెలియదు సో వాటి సంఖ్య వచ్చేసి 2 సో బరువు వచ్చేసి ఎక్స్ అనుకుందాం సో ఇక్కడ 2x ఎలా వచ్చిందంటే ఫ్రెండ్స్ ఇక్కడ 2 క్యూబ్స్ అంటే రెండు గణాలు ఉన్నాయి కదా మరి వాటి యొక్క బరువు తెలియాలంటే వాటి సంఖ్య ఇంటూ ఒక్కొక్క దాని బరువు ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం ఓకే సో 2x + 54 ఈజ్ ఈక్వల్స్ టు 4 × 36 కదా మరి 4 × 36 అంటే సో 4 × 6 అంటే 24 4 × 3 = 12 + 2 = 14 ఓకే 144 సో 2x + 54 ఈజ్ ఈక్వల్స్ టు 144 సో 54ని అటువైపు పంపిస్తే మైనస్ చేస్తుంది 2x ఈజ్ ఈక్వల్స్ టు 144 -54 అంటే 90 వస్తుంది సో ఎక్స్ సో ఒక క్యూబ్ అంటే ఒక ఘనం ఈజ్ ఈక్వల్స్ టు 90/2 అంటే సో 45 సో ఒక ఘనం యొక్క బరువు ఇక్కడ ఉన్న ఒక ఘనం యొక్క బరువు వచ్చేసి 45 అవుతుంది సో ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి రెండు ఘనాల బరువు టోటల్ 90 అంటే ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ 90 అవుతుంది ఓకే సో సో ఇక్కడ రెండు ఘనాల బరువు అడిగితే 90 ఒక ఘనం బరువు మాత్రమే అడిగితే 45 ఓకే నెక్స్ట్ యూనిట్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.